అమలుకు వచ్చినప్పుడే విప్లవోద్యమం విజయవంతమవుతోందని మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అన్నారు. విప్లవోద్యమం పూర్తయి సోషలిజం రాకపోయినా ఆ మార్గంలో చాలా ముందుకు పురోగించామని చెప్పారు. విప్లవోద్యమంలో ఎంతో ముందుకు నడిచారని అన్నారు. ప్రజలు రాబోయే రోజుల్లో మరింత దగ్గరగా నిలిచి పోరాడతారని అన్నారు. కటకం సుదర్శన్ మాట్లాడిన ఎక్స్క్లూజివ్ ఆడియో హెచ్ఎంటీవీకి చేరింది. విప్లవ మార్గాన్ని ఎంచుకున్న మార్గంలో నేను ఎంతో ముందుకు ప్రయాణించి దేశంలో విప్లవోద్యమ పురోగమనంలో నా వంతు బాధ్యత నెరవేర్చాను. అయితే దేశంలో విప్లవ పునాదులు బలంగా పడినాయి. కానీ విప్లవోద్యమం పూర్తి అయి మనం కోరుకున్న సమాజం అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం, సోషలిజం రాకపోయినప్పటికీ ఆ మార్గంలో చాలా ముందుకు పురోగమించాము. ఒక గొప్ప మార్పు మనం కోరుకున్నప్పుడే సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా విప్లవోద్యమ విజయానికి అనేక అంశాలు తోడు కావాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ప్రజలు ముందుకొచ్చినప్పుడే విప్లవోద్యమం విజయవంతమవుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత గట్టిగా నిలిచి విప్లవోద్యమం తప్పనిసరిగా విజయం కోసం పోరాడతారు. అందులో సందేహం లేదు. ప్రజలే విప్లవోద్యమానికి నిజమైన కర్తలు. కొత్త బిడ్డకు తల్లి జన్మనివ్వడానికి మంత్రసాని లాంటి పని పార్టీ చేస్తుంది. ఈ కర్తవ్యాన్ని పార్టీ గొప్పగా నెరవేర్చగలదు. ప్రస్తుత ప్రభుత్వాలు ఎన్ని పాట్లు పడినా ప్రజలను మభ్యపెట్టలేరు. పాలక వర్గాలైనా సామ్రాజ్యవాద దళాలి నిరంకుశ బూర్జువా భూస్వామ్య వర్గాలను అధికారం నుండి కూలదోసి దేశంలో కార్మిక వర్గ నేతృత్వంలో విప్లవాన్ని విజయవంతం చేయడం ఖాయం. ఈ విశ్వాసంతో మీరంతా ఉండాలి. అందుకు మన కుటుంబం విప్లవ విశ్వాసంతో మీకు తోచిన పద్ధతిలో నిలబడుతుందని, విప్లవ సంప్రదాయాలకు ఎలాంటి హాని జరగకుండా ప్రవర్తిస్తారని బలంగా కోరుకుంటూ. రైట్ కాదు, ప్రజలు ముందుకు వచ్చినప్పుడే విప్లవోద్యమం విజయవంతమవుతోందంటూ కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ ఆడియోలో అన్నారు. విప్లవోద్యమం పూర్తయి సోషలిజం రాకపోయినా ఆ మార్గంలో చాలా ముందుకు పురోగించామంటూ కూడా ఆయన ఆడియోలో క్లియర్ కట్ గా చెప్తున్న ఆడియో టేప్ ఇప్పటివరకు మనం విన్నాము. సో ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, కటకం సుదర్శన్ మాట్లాడిన ఆడియో హెచ్ఎంటీవీకి చేరింది. సో ఆడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వెంకట్? తొలిసారి మావోయిస్ట్ నాయకుడు కటకం సుదర్శన్ ఒక పిలుపునిచ్చారు. ఆడియో ద్వారా మాత్రం ఒక మెసేజ్ పంపడం జరిగింది. ఈ తరం ప్రజలే ముందుండి మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపించాలని చెప్తున్నారు. విప్లవం ఉద్యమం పూర్తయిన సోషలిజం రాకపోయినప్పటికీ కూడా మార్గంలో చాలా ముందుకు పురోగమించాము. ఆయన ఎంచుకున్న మార్గం సాధారణ జీవితం కాకుండా మావోయిస్ట్ సిద్ధాంతాలను నమ్మి మావోయిస్ట్ లో పనిచేశాను. తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చివరి వరకు పనిచేసినట్లు కూడా మనం తెలిసినట్లు తెలుస్తుంది. ఏదైతే ఆయన 19 సంవత్సరాలు ఉండగానే ఆయన తను మావోయిస్ట్ మార్గాన్ని ఎంచుకొని ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోశారు. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనుబంధం ఎక్కువ ఆయనకు అక్కడ నుండి పోయి ఈయన ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా రక్షించే ప్రయత్నంలో ఆయన భాగంగా పనిచేశారు. మొత్తానికి విప్లవోద్యాన్ని నడిపించవలసిన పాత్ర ఎంతైనా ప్రజలకుంది అని చెప్పి, ప్రధానంగా ప్రజలు ముందుకు వచ్చినప్పుడే విప్లవోద్యమం విజయం అవుతుందని చెప్తున్నారు. నేను ఎంచుకున్న మార్గంలోనే విప్లవోద్యమంలో ఎంతో ముందుకు నడిచాను. ప్రజలు రాబోయే రోజుల్లో మరింత గట్టిగా నిలిచి పోరాడుతూ ప్రజలే విప్లవ ఉద్యమానికి కర్తలు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలు తను ఏదైతే ఆయన ఎంచుకున్న మార్గంలోనే కొంత నడవాల్సి ఉంటుంది. ఆ మార్గంలోనే నడవాలని పిలుపునిచ్చారు. మొత్తానికైతే మావోయిస్ట్ ఉద్యమానికి ప్రజలు ఊపిరి వేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్ట్ ఉద్యమం పట్ల మాత్రం కటకం సుదర్శన్ ఒక పిలుపునిచ్చారు. దాంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా మంది ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పరుచుకుంటున్నారు. ఇప్పటికే వాళ్ళకి రావడం జరుగుతుంది. సంతాన సభలో కూడా పాల్గొన్న ఉద్యమానికి ఈ ప్రాంతంలో కీలక వ్యక్తి. అతను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. మా ఆదివాసుల కోసం చివరి వరకు ఆయన పోరాడారు. ఆదివాసులు దళితుల కోసమే ప్రత్యేకంగా ఆయన పనిచేసినట్లు కూడా ఆయనతో పనిచేసిన సహచరులు కూడా తెలుపుతున్న పరిస్థితి. రైట్ వెంకట్,